హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ టెక్ ట్యూబ్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టైగర్ట్ బ్రాండ్ నుంచి బెస్ట్ బడ్జెట్ వైర్లెస్ బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ ని అన్బాక్సింగ్ చేసి ఫుల్ డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మన ఛానల్ గ్రోత్కి ఇది ఎంతగానో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ముందుగా ఇక్కడ బాక్స్ అవుట్ సైడ్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ బాక్స్ మీద టాప్లో ఇక్కడ టైగర్ట్ బ్రాండ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఇది బ్లూటూత్ వైర్లెస్ రిమోట్తో వస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇది మనకు ఐఓఎస్ ఆండ్రాయిడ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ టెక్ స్పెక్స్ అయితే కొన్ని ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం లోడ్ అప్ టు 1 కేజీ వరకు కూడా ఇది లోడ్ని అయితే తీసుకుంటుందన్నమాట. అండ్ నెట్ వెయిట్ చూసినట్లయితే 113 గ్రామ్సే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా బాటంలో చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ చూసినట్లయితే 1899 రూపీస్ అయితే ఎంఆర్పి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఫీచర్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ పోర్టబుల్ 18.5 సెంటీమీటర్స్ అండ్ అలాగే లైట్ వెయిట్ 113 గ్రామ్స్ అండ్ అలాగే వైడ్ రేంజ్ 10 మీటర్స్ బ్లూటూత్ రేంజ్. అండ్ మెటీరియల్ చూసినట్లయితే అవుట్ సైడ్ బాడీ అయితే కంప్లీట్ ప్లాస్టిక్ అండ్ లోపల పైప్ చూసినట్లయితే మనకు కంప్లీట్గా స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డిటాచబుల్ రిమోట్ను కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. మనం ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్లో కంటెంట్స్ ఏమి ఇచ్చారో చూసేద్దాం. మనం ముందుగా బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ బాక్స్లో మనకు ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వీటితో పాటు మనకి ఇక్కడ ఒక ప్రమోషనల్ ఆఫర్ కార్డు అయితే ఇచ్చారు. అలాగే మనకు దీంతోపాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ యూజర్ మాన్యువల్లో కంప్లీట్గా మనం ఎలా ఆపరేట్ చేయాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్ ఐటెం ట్రైపాడ్ని చూసినట్లయితే దీని కంప్లీట్ ఫినిష్ అంతా కూడా చాలా సాలిడ్గా ఉంది. క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ మరి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ టైగర్ట్ బ్రాండ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ ట్రైపాడ్ని నేను ఫ్లిప్కార్ట్లో 329 రూపీస్కి అయితే ఆర్డర్ చేయడం జరిగిందనమాట. అలాగే దీని రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూసినట్లయితే చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఫినిషింగ్ చూసినట్లయితే ఇది కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీతో ఉంది. అలాగే మరి దీని హైట్ వెయిట్ విషయం వచ్చేసరికి దీని వెయిట్ అయితే మనకి ఇక్కడ 113 గ్రామ్స్ లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట. అండ్ కంప్లీట్ హైట్ కానీ మనం చెక్ చేసినట్లయితే ఇది టోటల్గా మనకి దీని హైట్ 68 సెంటీమీటర్స్ అయితే ఇవ్వటం జరిగింది. అదే దీన్ని మనం ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసినట్లయితే ఇది మనకు ఓన్లీ ఇక్కడ మనకి ఇది 18 సెంటీమీటర్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మరి దీన్ని చూసినట్లయితే మనకి ఇక్కడ దీన్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ రెండింటిని ఇలా ఓపెన్ చేసి మనం ఇక్కడ మన మొబైల్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం 360 డిగ్రీస్ దీన్ని అయితే ఇలా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు కావాల్సిన డైరెక్షన్లో దీన్ని కంప్లీట్గా మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం దీన్ని ఇక్కడ హోల్డర్ని లూజ్ అవ్వకుండా మనకి ఇక్కడ దీనికి ఒక స్క్రూ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం టైట్ చేసుకోవడం ద్వారా మనం ఇది ఫ్లెక్సిబుల్గా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ చూసినట్లయితే ఇక్కడ లోపల బాడీ అంతా కూడా మనకి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ బాడీని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ఇక్కడ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు బ్లూటూత్ డిటాచబుల్ డివైస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం బ్లూటూత్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. బ్లూటూత్ని యూజ్ చేసి కెమెరాని ఎలా ఆపరేట్ చేయాలో చూద్దాం. మనం ముందుగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ బ్లూటూత్ కెమెరా బటన్ అయితే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. మీరు లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు 3 టైమ్స్ అయితే బ్లింక్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ మన మొబైల్లో బ్లూటూత్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మన బ్లూటూత్ని అయితే దీనికి పేర్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనం ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకు ఇక్కడ సెల్ఫీ కామ్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంది బ్లూటూత్, దీన్ని అయితే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే పేర్ అయితే చేసుకోవాలి. పేర్ చేసిన తర్వాత మనకి బ్లూటూత్ అయితే సక్సెస్ఫుల్గా మొబైల్కి పేర్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ బ్లూటూత్ డివైస్ని బయటికి రిమూవ్ చేసి దీంతో మనం కెమెరాని అయితే ఆపరేట్ చేద్దాం. మనం ముందుగా ఇక్కడ కెమెరాని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ బ్లూటూత్ డివైస్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఇప్పుడు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే మనం 10 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఈ రిమోట్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అన్నమాట.
ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి మొబైల్లో అక్కడ ఫోటో అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన మొబైల్ ఫోన్ని సెల్ఫీ స్టిక్ హోల్డర్లో ఫిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా దీని లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీన్ని డిఫరెంట్గా ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాం. దీన్ని ఇలాగే కాకుండా మనం దీన్ని ఈ బాటంలో మనం ఇక్కడ 3 లెగ్స్ని ఇలా ఓపెన్ చేసి దీన్ని స్టాండ్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మినీ సైజ్ ట్రైపాడ్లా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కెమెరా ఆన్ చేసిన తర్వాత మనం దీన్ని ఇక సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు, వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ దీన్ని యూస్ చేసి మనం ఇక్కడ ఏదైనా వీడియోస్ కూడా వాచ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం దీని ద్వారా యూస్ చేసుకోవచ్చు, యూట్యూబ్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.